इंद्र कीलाद्रि భక్తులతో కిటకిటలాడుతుంది గాజుల దుర్గగ దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు భగిని ద్వితీయ సందర్భంగా అమ్మవారికి గాజుల అలంకరణ చేశారు కార్తీక మాసం కూడా కావడంతో భక్తులతో కిటకిటలాడింది దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి సాయి అందిస్తారు ఇంద్రకీలాద్రి మొత్తం భక్తులతో కిటకిటలాడిపోతుంది ఒక పక్క కార్తీక మాసం అయితే మరోవైపు అమ్మవారిని గాజులతో అలంకరించారు ఒక వైపు శివుని చూడడానికి శివాలయానికి మరోవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి మూల విరాట్ చూడడానికి ఇక్కడికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం నేను దుర్గగుడిలో ఉన్నాను చూడొచ్చు మొత్తం ఇంద్రకీలాద్రి మొత్తం కూడా గాజులమయం అయిపోయింది మొత్తం అంతా కూడా అమ్మవారిని ఇవాళ గాజులతో అలంకరిస్తున్నారు రెండు కళ్ళు సరిపోవడం లేదు ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఎందుకంటే కార్తీక మాసంలో శివాలయానికి భక్తులు పోటెత్తుతూ ఒక పక్క శివుని దర్శించుకుని మరోవైపు అమ్మవారిని గాజుల రూపంలో దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు తెల్లవారుజాము నుంచి దుర్గగుడి పని ఇదే పరిస్థితి కొనసాగుతోంది వేలాది మంది భక్తులు ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రి తరలివస్తున్నారు మనం చూడొచ్చు మొత్తం ఇంద్రకీలాద్రి మొత్తం కూడా పూర్తిగా గాజులతో నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది ఇవాళ అమ్మవారు ప్రత్యేకంగా అలంకరించడంతో భక్తులంతా కూడా సాధారణంగా కార్తీక మాసం అంటే కూడా ఇంద్రకీలాద్రి పైన ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఈ కార్తీక మాసం మొత్తం కూడా వేలల్లో తరలివస్తూ ఉంటారు కానీ ఈ రోజు భక్తులకి నిజంగా కన్నుల పండుగ ఒక పక్క శివాలయంలో శివుని దర్శించుకుంటూ మరోవైపు అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ కూడా ఈరోజు గాజుల తల్లిగా దుర్గమ్మ దర్శనం అవ్వడంతో భక్తులకైతే ఒక పక్క శివుణ్ణి మరోవైపు అమ్మవారిని కూడా ఇలా దర్శించడం అయితే చాలా ఆనందంగా ఉన్నట్టుగా కూడా భక్తులు చెప్తున్న నేపథ్యంలో అసలు గాజులతో అమ్మవారిని ఎందుకు అలంకరించాడు ఈ విషయం తెలియజేయడానికి ప్రొఫెసర్ శంకర్ శాండిలే గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ ఏంటి అమ్మవారిని గాజులతో అలంకరించారు అన్నారు అంటే ప్రత్యేకమైన రోజు అండి ఈరోజు ఏమన్నా జయ దుర్గా భవాని ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఈ రోజున ప్రత్యేకంగా కార్తీక మాసం సందర్భంగా రెండవ రోజునటువంటి ద్వితీయ రోజున ఇది భగిని ద్వితీయ అని యమ ద్వితీయ అని మనకి చాలా ప్రాశస్త్యం ఇది ఈ రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో అలాగే సాక్షాత్తు యమధర్మరాజు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎందుకంటే ఈ రోజున ఆయన అమ్మవారికి తన సోదరికి సోదరిగా భావించి అమ్మవారి యొక్క సమర్పించినటువంటి పట్టుబట్టలన్నీ ఇచ్చి అమ్మవారికి గాజులు పసుపు కుంకాలు ఇచ్చి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాడని చెప్పి మనకి ఇక్కడ పురాణం ఉంది అలాగే భగిని ద్వితీయ అని కూడా అంటారు భగిని అంటే సోదరి సోదరి యొక్క ఆశీస్సులు ఈరోజు చాలా విశేషమైనటువంటిది అలాగే అన్న కూడా చెల్లెలికి ఆశీర్వదించి ఏదో ఒకటి అమ్మవారికి అమ్మవారిది కానీ గాజులు కానీ ఇలాగ కుంకుమ పసుపు సౌభాగ్యవతులుగా ఉండాలని చెప్పి ఆ సోదరుడు సోదరిని కోరుకుంటాడు అలాగే ఈ రోజున అమ్మవారికి కూడా అమ్మవారు అందరికీ తల్లి కాబట్టి ఆ అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఈ భగిని ద్వితీయ రోజున అమ్మవారిని కొన్ని లక్షల గాజులతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది అమ్మవారికి అతి ప్రీతికరమైనది ఈ గాజులు ఎందుకంటే ఇక్కడ అమ్మవారు చిన్న బాల రూపంలో కూడా ధరించే బాల రూపంలో అమ్మవారు ఇక్కడ సంచరించింది కేవలం ఒక గాజులు వాడు అమ్మవారికి గాజులని ఇవ్వటం జరిగింది కానీ ఇద్దరికి మాత్రమే చెప్పడం చేత ఆ బ్రాహ్మడు మాకు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు కానీ ముగ్గురికి వేసామని ఎందుకు చెప్తున్నా అమ్మాయిని కూడా చూశాను ఏంటంటే ఆ మూడో అమ్మాయే అమ్మవారు ఆ గాజులు అమ్మవారికి ఉన్నాయన్నమాట అంత విశేషమైనటువంటిది ఇక్కడ అమ్మవారు ఈ గాజులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది ఆ గాజులు ఎవరైతే అమ్మవారి ధరిస్తారో వాళ్ళు సౌభాగ్యవతులుగా ఉంటారని అలాగే వాళ్ళ సౌభాగ్యం కోసం అమ్మవారికి గాజులు ఇచ్చి గాజులు తీసుకోవడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా ఉంది దానిలో భాగంగా ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ విశేషమైన గాజుల అలంకారం చేయడం జరుగుతుంది ప్రతి కార్తీక మాసంలో వస్తుందని మీరు భగిని అనే రోజు ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో రెండవ రోజు అంటే ద్వితీయ రోజున ఈ గాజుల అలంకరణ చేయడం అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ అందజేయడం జరుగుతోంది ఇది ఎంతో విశేషమైనటువంటి శుభకరమైంది సౌభాగ్యవతులకి ప్రత్యేకంగా ఈ గాజుని బహుకరించడం జరుగుతుంది అందరికీ జయ దుర్గా సో ఇది ఇవాళ భగిని ద్వితీయ అనే రోజు అనే ప్రత్యేకమైన రోజు అని చెప్తున్నారు ప్రతి కార్తీక మాసంలో రెండవ రోజు ఈ రోజు వస్తుంది కాబట్టి ఇలా గాజుల అలంకరణలో అయితే అమ్మవారిని దర్శించుకునేందుకైతే భక్తులైతే భారీ సంఖ్యలో తరలివస్తారని చెప్పాలి ఇంద్రకీలాద్రి పూర్తిగా భక్తులతో నిండిపోయిన పరిస్థితి తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి ఇదే క్రౌడ్తో ఇంద్రకీలాద్రి పైన ఉంది ఒక పక్క కార్తీక మాసం మరోవైపు అమ్మవారిని గాజులతో అలంకరించిన ఈ రెండో కూడా విశిష్టత కావడంతో ఇంద్రకీలాద్రి మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడిపోతుంది భక్తులకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని దేవస్థాన అధికారులు చెప్తున్న నేపథ్యంలో రేపు కార్తీక మాసం కూడా కావడంతో ఇదే విధమైన ఫ్లో రేపు కూడా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఇంద్రకీలాద్రి పైన కనబడుతోంది కెమెరా పర్సన్ తేజతో సాయి ఇంద్రకీలాద్రి నుంచి